కరుణా సముద్రుడగు శ్రీ రమణ భగవాన్ భక్తుల ఎడల పిల్లల పట్ల పశుపక్షి మృగాదులపైన స్థావరములగు వృక్షాదుల ఎడలా చూపించిన కరుణ అపారము ఆ మహనీయుని కరుణా దృష్టికి పాత్రమైన సంఘటనల వివరాలు కొన్ని భగవాన్ ఎప్పుడూ చెప్పులు వేసుకునేవారు కాదు ఎంత మండుటెండైనా సరే ఒట్టి కాళ్లతో మెల్లగా నడిచి వెళ్ళేవారు కానీ తన వెంట వచ్చే భక్తుడిని చెప్పులు వేసుకోమని పరుగులు తీస్తూ నీడకు వెళ్ళమని తొందర పెట్టేవారు ఒక వేసవి కాలం మధ్యాహ్నం ఒంటి గంటకు మండుటెండలో కాలుతున్న బండలపైన పలాకొత్తుకు మెల్లగా నడిచి వెళుతున్నారు పక్కనున్న భక్తుణ్ణి పైపంచను కాళ్లకు చుట్టుకోమని చెట్టు నీడకి పరిగెత్తి వెళ్ళమని తొందర పెట్టసాగారు కరుణామయుడైన భగవాన్ తన పాదాలు కాలుతున్నా లెక్క పెట్టకుండా భక్తుల పాదాలు కాలకూడదని చూసేవారు అసలు ఆయనకు పాదాలు కాలవేమో మరి ఒకనాడు భగవాన్ రంగస్వామిని ఉపదేశ సారం కాపీ చేసుకున్నావా అని అడిగారు దానికి అతడు వ్యవధి లేకపోయిందే అన్నాడు అది విని భగవాన్ ఇప్పుడేం చేస్తున్నావు అని అడిగారు మీ కౌపీనం ఉతకడానికి పలాకొత్తుకు వెళుతున్నాను అన్నాడు సరే నువ్వు నా పని చెయ్యి నీ పని నేను చేస్తాను అని ఉపదేశ సారం అంతా కాపీ చేసి పెట్టారు కరుణామూర్తి భగవాన్ ఒక రోజున భక్తురాలు మొదలయారు పాటి మరమరాలు తెచ్చి భగవానుకిచ్చింది ఇచ్చింది అప్పటికే ఆమెకు చూపు పోయింది ప్రేమతో వాటిని స్వీకరిస్తూ భగవాన్ ఈ అవ్వ నేను కొండ మీద ఉండే రోజుల్లో నన్ను పోషించింది ఇప్పుడు పెద్దదైపోయింది ఇక్కడ కూర్చుని మాతో పాటు తిను అంటే వినదు ఏదో ఒకటి తెచ్చి పెడుతుంది భగవానికి అని అన్నారు పార్టీ వైపు తిరిగి ప్రసన్న వదనంతో పార్టీ నీకు చూపు లేదు కదా దర్శనానికి రోజు ఎందుకు వస్తావని ప్రశ్నించారు పార్టీ సంతోషంతో నీ చూపు నా మీద పడాలనే వస్తున్నాను నేను చూసేదేముంది ఈ తోలు కళ్ళతో అంది ఆ మాటలకు కరుణామూర్తి అయిన భగవాన్ కరిగిపోయి ప్రసన్న వదనలులేయి ఈ మరమరాలు కొంచెం వేడి చేసి మిరియాల పొడి వేసి తీసుకురండి రుచిగా ఉంటాయి మరీ వేడి చేస్తే మరమరాలే ఉండవు సుమా అన్నారు